गजेशानाय फालचंद्राय श्रीगणेशाय धीमहि एकदंताय वक्रतुंडाय गौरीतनयाय धीमहि गजेशानाय फालचंद्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानांतरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्म सदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखंड खंडकाय ब्रह्मधो पूर्णं ददाते धर्म्योधानिरे एकः ब्रह्मण उपहरते तथैव यजमानायोस्ते जो दधाति श्रीमन्महागणाधिपतये नमः वेदोत्तमन्त्रैः कर्पूरमङ्गलनीराजनं दर्शयामि नीराजनान्ते शुद्धाजमनीयमाजमनीयं समर्पयामि నీళ్ళు చూపించు వాళ్ళు నీళ్ళు చూపించారా ఆరతికి నీళ్ళు చూపించి అర నమ పార్వతీ పదయే హర మహాదే హర గణపతి బొప్ప మోరజ ఓం గణానాంద్వా గణపతి అవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం ఏర్థరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పదార శృణ్వన్నో వేదాధోసర ప్రోత్తో వేదాంతే చ ప్రతిష్ఠితా యస్య ప్రకృతిలేనస్య యః పరస్స మహేశ్వరః ప్రదక్షిణం కరిష్యామి వక్రతుండ నమోస్తుతే సప్తద్వీప సముద్రాది మేదినీ దింగ్మయాయతే నమస్కరోమి విఘ్నేశ సర్వ విఘ్నహరో భవ శీఘ్రం మమ వరందే నమస్తే భక్తవత్సలా మహాగణాధిపతయే నమః వేదోత్తమంత్రైః ప్రదక్షిణా నమస్కారాంశ్చ సమర్పయామి ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహే అర్ఘ్యం ప్రసన్నార్ఘ్యం సమర్పయామి ప్రార్థనాం కరిష్యే ఓం జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మోదకం సదా విముక్తి సాధకం కథాధరావతం సగం విలాసి లోక రక్షకం అనాయకైక నాయకం వినాశి దేవ దైత్యకం నతాశు వాశు నాశకం నమామి తం వినాయకం నమేతరార్తి భీకరం నమోదిదాక భాస్వరం
శ్రీ గణేశ రక్షమ నన భగవాన్ గీ. సార్ చెప్పండి. కార్యం మే చేతిలో కార్యం మే సిద్ధిం ఆయాంతు ప్రసన్నే త్వయి ధాతరి విఘ్నాని దూరం ఆయాంతు సర్వాణి సురనాయక గతం పాపం గతం దుఃఖం గతం దారిద్ర్యం ఏవచ ఆగతాః సుఖ సంపత్తిః పుణ్యాంశ్చ తవ దర్శనాత్ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీమత్ మహాగణాధిపతయే నమః. మనోరథాన్ ప్రార్థయామి నమస్కరోమి. మనస్ఫూర్తిగా ఒకసారి మహాగణపతిని ప్రార్థిస్తూ మన సనాతన ధర్మంలో ఏ కార్యక్రమాన్ని ఆరంభించినా ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా కావాలి అనే సంకల్పంలో మహాగణపతిని ఆరాధిస్తాం. ఎందుకనగా విఘ్నకర్త విఘ్నహర్త అంటాం. మహాగణపతికి విఘ్నాలు ఇచ్చేవాడు ఆయన్నే, విఘ్నాలు తీసేవాడు కూడా ఆయన్నే. ఆయన అలాంటి మహాగణపతిని ఈరోజు విశేషంగా షోడశోపచార పూజా పద్ధతిలో స్వామిని ఆరాధించుకున్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం కూడా. ముఖ్యమంత్రి గారి ప్రతినిధిగా మీరు ఉండి పౌర పటాల్ని బ్రాహ్మణులందరికీ కూడా ఇచ్చేసి దాన్ని ఋత్విక్ వరణం అంటాం, ఆ కార్యక్రమం చేసి వారి బ్రాహ్మణ ముఖంగా ఈ యాగాది కార్యక్రమాలన్నీ కూడా జరగబోతున్నాయి. జరగబోతున్న కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తి కావాలి అని బంగారు తెలంగాణలో భాగంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా శుక్లపక్షంలో చంద్రుడు ఎలా అయితే డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉంటాడో, దినదిన ప్రవర్ధమానమవుతూ ఉంటాడో, అట్లా తెలంగాణ రాష్ట్రము భవిష్యత్తులో భారతం కూడా అలా కావాలి అని మనస్ఫూర్తిగా మనందరము బ్రాహ్మణ ముఖంగా ప్రార్థిస్తూ అందరూ మమ్మల్ని అడుగుతూ ఉంటారు, ఎవరికి రాని ఆలోచనలు మీ ముఖ్యమంత్రి గారికి ఎలా వస్తున్నాయి అని. ఎవరికి కూడా కొంత దగ్గరికి వెళ్తే వాళ్ళ సెక్రటరియేట్ కూడా మన కలెక్టరేట్ అంతా కూడా ఉండదు. అలాంటి రాష్ట్రాలు ఎన్నో కూడా మనం చూసి ఉన్నాము. అలాంటి మనసులోకి ఆలోచనలు ఎలా వస్తున్నాయంటే మా సమాధానం ఒక్కటే అయ్యి ఉంది అప్పుడు, అది చండీ అమ్మవారి అనుగ్రహం. ఎందుకనగా ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అంటారు అమ్మవారిని. మూడు శక్తులుగా మనం ఆరాధిస్తూ ఉంటాం. ఇచ్ఛాశక్తి అనగా సంకల్పం అని, ఏదైతే కోరికని ఇచ్ఛ అంటాం. ఆ ఇచ్ఛ ఇచ్చేది ఎవరు, ఆ కోరిక ఇచ్చేది ఎవరు అంటే జ్ఞానశక్తి అని అమ్మవారు. ఆయనకు చండీ అమ్మవారు ఆయన మనసులో కూర్చొని ఆయన మనసులోకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఎలా అయితే ఈ పని ఇలా చెయ్యు, ఇలా చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి అనేది ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది, జనాలందరూ కూడా ఆనందంగా ఉంటారు అని ఒక జ్ఞానాన్ని నాలెడ్జ్ని అమ్మవారు ఆ చండీ అమ్మవారు ప్రసాదించి ఆయన మనసులో సంకల్పం వస్తుంది, దాన్ని ఇచ్ఛాశక్తి అంటాము. ఇవి రెండు అయిన తర్వాత ఇంప్లిమెంటేషన్ కావాలి కదా, క్రియాశక్తి. అది మీ అందరి ద్వారా ప్రశాంత్ రెడ్డి గారి ముందు ఉండి మీ అందరితోని మనందరితోని ఈ కార్యక్రమాలన్నీ చేయిస్తూ ఎంతో వైభవోపేతంగా మనం, నాకు తెలిసి అమెరికాలో వైట్ హౌస్ అనుకుంటాం, భారతంలో మళ్ళీ ఇది వైట్ హౌస్ అని నేను అనుకుంటూ ఉన్నాను. నేనైతే ఇంతవరకు చూసి ఉండలేను. అలాంటి భవనాన్ని ఈరోజు సుముహూర్తంలో మనం ప్రారంభించాము. మళ్ళీ సుముహూర్తంలో ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగబోతోంది. వీటన్నిటికి కూడా ఆ చండీ పరాదేవత సంపూర్ణమైన అనుగ్రహం ఇచ్చి ఇంకా ఇంకా ఒకటవ తరగతి చదువుకున్నాం ఆ నాలెడ్జ్ అంతా తీసుకొని ఎక్కడికి వెళ్తాం, రెండో తరగతికి వెళ్తాం, మళ్ళీ మనం ఒకటో తరగతిలో కూర్చోం కదా. అట్లా తెలంగాణ రాష్ట్రాన్నంతా కూడా అభివృద్ధి చేసి
ఇంకా ఏం చెయ్యాలో అవన్నీ చేసి రెండో తరగతికి వెళ్తాం, ఇంకో అంటే నెక్స్ట్కి వెళ్తాం మనం. అలా ముందుకు జరగబోతున్న వేయబోతున్న అడుగు, ముఖ్యమంత్రి గారు ఏ అడుగైతే వేయబోతున్నారో ఆ అడుగు కూడా అమ్మవారి అనుగ్రహం వలన పరిపూర్ణం కావాలి అని తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఎలా అయితే సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉభయ గోదావరి జిల్లాలను తలపిచ్చేట్టుగా మన తెలంగాణ రాష్ట్రం ఉందో, అట్లా భారతం కూడా గొప్పగా ఉందో, అట్లా భారతం కూడా అవ్వాలి అని దానికి ఆ మహాగణపతి అనుగ్రహం వలన నిర్విఘ్నంగా అయ్యి చండీ పరాదేవత యొక్క సంపూర్ణమైన అనుగ్రహంతో ఇంకా ఇంకా మంచి మంచి సంకల్పాలు ముఖ్యమంత్రి వారిలోకి కలిగి వారి ద్వారా ఈ ప్రజలందరికీ అభివృద్ధి కలగాలి అని తెలంగాణ రాష్ట్రం ఎప్పుడూ కూడా ముఖ్యమంత్రి గారు ఒక మాట అంటూ ఉంటారు, జనాలందరూ కూడా చిరునవ్వుతో ఉండాలి అదే నా లక్ష్యం అంటూ ఉంటారు. ఆ లక్ష్యం దిశగా ఈరోజు తెలంగాణ ముందుకు వెళుతోంది. దానికి ఇంకా ఇంకా అమ్మవారి అనుగ్రహం మనకు కలగాలని, ఆ మహాగణపతి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇష్టార్థాలన్నీ కోరుకుంటూ ఈరోజు మనం చేయబోతున్న ఈ భవన ప్రారంభోత్సవం కూడా నిర్విఘ్నంగా కావాలి అని ప్రార్థన చేసుకోండి. మనోరథాన్ ప్రార్థయామి శ్రీమన్మహాగణాధిపతయే నమః. చత్తజామరాధే అఖిలోపచార పూజార్థే ఆరాధనేన విఘ్నహర్త మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్న వరద భవతు. గోవిందాయ నమః. విష్ణవే నమః. వసుదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. శంకరజనాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. నిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. ధోత్రాయ నమః. నరసింహాయ నమః. మహాదనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. ఏకంతో బోధ విశాచా ఏరే భూమిభారకాః దేశావతారః బ్రహ్మకర్మ సమారభే నమస్యా పరబ్రహ్మ ఋషే పరమాత్మా దేవతా దైవీ గాయత్రీ ఛంద ప్రాణాయామే యోగః భూ ఇత్యాది సోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరో పూర్వోచ్చరి దైవం విషయ నిమిష్టాయాం కరిష్యమాణస్యా నూతన సచివాలయ వాఖ్యస్య కర్మణః స్థలశుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థమభ్యుదయార్థం చ స్వస్తి పుణ్యావాచనాఖ్యం కర్మ కరిష్యే తదంగ భూ ప్రార్థనాది కలశ స్థాపనాంతం కర్మ కరిష్యే ్రాహ్మణస్తంబారయామసేత్రో నాగ నిక్రదే జ్యోతిష్మద్యాగృతం వామభోమనర్భవ్యంజన గంగే యమునే సరస్వ
स्तोमं सदा परुष्णया अलक्ष्मया वरत्प्रदय विदस्तयार्चेय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 े
ఈశ్వరీం సర్వూతానాభే శ్రియోని దాశుషే సుభాతి సవితాభగం చిత్రమే మహే ప్రలోహంతి పరుష పరుష పరే దుర్గే ప్రణ సహస్రేణేవో నిషదనం పన్నేవో వసతిష్కృతీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్మిని భారతీ నమ దేవతాభ్యో నమ కులదేవతాభ్యో నమ ఆదిదేవత
ప్రాంగణస్య నూతన సచివాలయ ప్రారంభోచ వాక్యస్య కర్మణః స్వాధ్యాయ కృతుదమదాన విశిష్టానాం బ్రాహ్మణానాం పూజారాధనం కరిష్యే. మీ దంపతులు ఇద్దరు లేచి బ్రాహ్మణ చేతిలో నీళ్లు వేసి వాళ్ళకి తాంబూలం ఇస్తూరండి. అంటే వచ్చినటువంటి బ్రాహ్మణకి బ్రాహ్మణ పూజ. రాంప్రసాద్ తాంబూలం ఇవ్వండి. శివాపసంతో శివాపః. సర్వే గ్రహ ప్రియతాం భగవాన్ నారాయణ ప్రియతాం.
Yeah.
सत्यम संतत्ये संधीयते प्रजापतिभिर्येवं वेदा ब्रह्माभिजयत् सर्वमेतदो अवमुच्य लोकमिदमो यथर्वम नक्षत्रम अभिजित विजित्या त्रियन्द्रधात्वहृणीयमानो त्रयमन्त्रम मे गोपाय यमग्रहस्ते विदा विदुः श्रीरमृता सदा मह्यं मह्यं सह कुटुंबाय महाजनान नमः कुर्वानाय आशीर्वचनम अपेक्षमानाय अद्य करिष्यमान नूतन सचिवालय प्रारंभोत्सव आख्यस्य कर्मणः श्रीः अस्त्विति भवन्तः ब्रुवन्तु श्रीः अस्त्विति भवन्तः ब्रुवन्तु श्रीः अस्त्विति भवन्तः ब्रुवन्तु शिवा भवन्तो गोत्रम् रे बालगोत्राभिवृद्धिरस्तु ते भवन्तो महान्तो नुगृह्णन्तु रे बालगोत्राभिवृद्धिरस्तु गोत्राभिवृद्धिरस्तु ते भवन्तो महान्तो नुगृह्णन्तु गोत्राभिवृद्धिरस्तु कल्वकुण्डवंशाभिवृद्धिरस्तु ते भवन्तो महान्तो नुगृह्णन्तु कल्वकुण्डवंशाभिवृद्धिरस्तु वंशाभिवृद्धिरस्ति भवन्तो महान्तो नु गृह्णन्तु नानावंशाभिवृद्धिरस्तु शुभमस्तु तदा उत्तरकलशं दक्षिणेनास्तेन तदा उत्तरकलशं दक्षिणेनास्तेन दक्षिणकलशं वामास्तेन गृहीत्वा ताभ्यामेकधाराभ्याम् पूर्वस्मिन् पात्रे वास्तोष्पदे चतुर्णां मैत्रावर्णो दृष्टो वास्तोष्पदे स्त्रिष्टुप अन्त्यागायत्री उदकसेचने विनियोगः ॐ वास्तोष्पदे प्रजाने क्यस्मान् स्वावेशो गणमेवो भवानः महे प्रतितन्नो दुष्पशतन्नो भवद्विपदे सञ्चतुष्पदे वास्तोष्पदे प्रसरणो न एधिगयस्फानो गोभिरश्वे बिन्दो अजराजत्रे शक्ये वास्तोष्पदे शक्मया संसदा तेजक्षेमैरन्वया गातुमद्या क्षेमवतयो केवलं न योऽयं पाद स्वस्तिभिर्सदानः वास्तोष्पदे विश्वारूपाण्या विषन्ना सुषेमेधिनः शुभं शुभगो शुभं प्राच्यान् दिश देवा ऋत्विजो मार्जयन्ता अपहुपस्पृश्या प्रतीच्यान्दिशुग्रा पजवो मार्जयन्ता प्रतीच्यान्दिश्यामोषधयो मार्जयन्ता ऊर्ध्वायान्दिशि यज्ञसंवत्सराः प्रजापतिर्मार्जयन्ता ॐ आपो हिष्टामयो भवस्तानवोर्जे दधातना मोरुधस्तस्य भारयते हनः देवमातरः रङ्गमामो यस्य क्षया यजन्मधा आपो जनयधाजनः ओ देवीरभिष्टाय आपो ओ भवन्तु पीतये रभिन्द्रवन्तु नः नाम क्षयन्तीश्चर्षणीनाम् अप्सु मे सोमाब्रवीदन्तर्विश्वानिभेषजा ोक्तसौर्यम् दृशे प्रवाहत यत्किञ्च दुरितम् मयि माहमाविदुद्रा यद्वा क्षेम उदानृतम् अद्यान्वचारिसंरसे रसमागस्महि यद्वानज्ञागाहितम् मातम् दृतवर्चसा अवाहितवर्णमूर्तये नमः उदीच्याङ्गपूजाङ्गरिष्ये पृथिव्यात्मना गन्धं कल्पयामि अहमाकाशात्मना पुष्पं कल्पयामि यं वायुवात्मना धूपमाघ्रापयामि रम्मज्ञात्मना दीपं दर्शयामि
ವಂ ಅಮೃತಾತ್ಮನ ಕಾಶ್ಮೀರ ಫಲಂ ನಿವೇದಯಾಮಿ ಕ್ರಮಕಂದಾಂಬೂಲಂಚ ನಿವೇದಯಾಮಿ ಸಂಸರ್ವಾತ್ಮನ ಸರ್ವೋಪಚಾರ ಪೂಜಾಂ ಸಮರ್ಪಯಾಮಿ ಅನೇನ ಸ್ವಸ್ತಿಪುಣ್ಯಾಹವಾಚನೇನ ಭಗವಾನ್ ವರುಣ ರೂಪಿ ಪರಮೇಶ್ವರ ಉದ್ದಿಷ್ಟ ಬ್ರಹ್ಮಣಸ್ಪದೆ ಪ್ರಾಜೋದ್ಭವಾಸಜಾರಮಿದ್ರಯೋ ನಿಷಿದ್ಧಂ ಪುಷ್ಕರೇ ಮಧುರಸ್ಯ ವಿಸರ್ಜನೆ ದೇವಗಣಾ ಸರ್ವೇ ಪೂಜಾ ಮಾದಾಯ ಪಾರ್ಥಿವೀ ಇಷ್ಟಕಾಮ್ಯಾರ್ಥ ಸಿದ್ಧ್ಯರ್ಥಂ ಪುನರಾಗಮನಾಯ ಚ ಇಮಂ ಮೇ ಇಮಮಿಮಂ ಮೇ ವರುಣ ವರುಣ ಇಮಮಿಮಂ ಮೇ ವರುಣ ಮೇ ವರುಣ ಶ್ರುಧಿ ಶ್ರುಧಿ ವರುಣ ಮೇ ವರುಣ ಶ್ರುಧಿ 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 ವರುಣ ವರುಣ ಶ್ರುಧಿ ಹವಗೋಹ ವಗ್ರ ಶ್ರುಧಿ ವರುಣ ವರುಣ ಶ್ರುಧಿ ಹವಂ ಹವಗೋಹ ವಗ್ರ ಶ್ರುಧಿ ಶ್ರುಧಿ ಹವ ಮದ್ಯಾದ್ಯ ಹವಗ್ರ ಶ್ರುಧಿ ಶ್ರುಧಿ ಹವ ಮದ್ಯ ಹವ ಮದ್ಯಾದ್ಯ ಹವಗೋಹ ಹವ ಮದ್ಯಾಚ ಜಾತ್ಯ ಹವಗೋಹ ಹವ ಮದ್ಯಾಚ ಮದ್ಯಾಚ ಜಾತ್ಯಾದ್ಯಾಜ ಮೃಡಯ ಮೃಡಯ ಜಾತ್ಯಾದ್ಯಾಜ ಮೃಡಯ 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 ಚ ಮೃಡಯ ಮೃಡಯ ವಾಮಭಸ್ಯುರ ಭಸ್ಯುಸ್ವಾನ್ ವಾಮಭಸ್ಯುರ ಭಸ್ಯುಸ್ವಾನ್ ವಾಮಭಸ್ಯುರ ಕೇಚಕ ಆ ಭಸ್ಯುರ ಭಸ್ಯುರಾಜಕೇ ಶಶೈಲಿ ಜಗೇ ತ್ವಾದತ್ತತ್ವಾಯಾಮಿ ತ್ವಾದತ್ತತ್ವಾಯಾಮಿ ಬ್ರಹ್ಮಣಾ ಬ್ರಹ್ಮಣಾಯಾಮಿ ತ್ವಾಯಾಮಿ ಬ್ರಹ್ಮಣಾ ಬ್ರಹ್ಮಣಾಯಾಮಿ ಯಾಮಿ ಬ್ರಹ್ಮಣ ವಂದಮಾನೋ ವಂದಮಾನೋ ಬ್ರಹ್ಮಣಾಯಾಮಿ ಯಾಮಿ ಬ್ರಹ್ಮಣ ವಂದಮಾನಃ ಬ್ರಹ್ಮಣ ವಂದಮಾನೋ ವಂದಮಾನೋ ಬ್ರಹ್ಮಣ ಬ್ರಹ್ಮಣ ವಂದಮಾನಸ್ತತ್ ವಂದಮಾನೋ ಬ್ರಹ್ಮಣ ಬ್ರಹ್ಮಣ ವಂದಮಾನಸ್ತ ವಂದಮಾನಸ್ತತ್ ವಂದಮಾನೋ ವಂದಮಾನಸ್ತದಾತ್ ವಂದಮಾನೋ ವಂದಮಾನಸ್ತದಾ ತದಾದತ್ತದಾಶಾಸ್ತೆ ಶಾಸ್ತ ಆದತ್ತದಾಶಾಸ್ತೆ ಚಕ್ಷುರ್ಜಾತಿ ಅವೋ